आंध्र प्रदेश राष्ट्र राजधानी अमरावती ने कोनसागिंचालनि कोरुतू ओके राष्ट्रम ओके राजधानी पेरिट अमरावती रैतुलु तलपेट्टिन न्यायस्थानम टू देवस्थानम महापादयात्रकु संघीभावंगा तेलुगुदेशं पार्टी रामचंद्रपुरम नियोजकवर्ग टीडीपी इंचार्ज रेड्डी सुब्रह्मण्यम आध्वर्यंलो रामचंद्रपुरम तेलुगुदेशं पार्टी कार्यालयं नुंडि मेन रोड वरकु टीडीपी नेतलु र्याली निर्वहिंचारु। रेड्डी सुब्रह्मण्यम मात्लाडुतू 2014 सेप्टेंबर 3వ तारीखन असेंब्लीलो आंध्रप्रदेश राजधानी विजयवाड़ परिसर प्रांतालो उंटुंदनी अप्पटि मुख्यमंत्री चंद्रबाबु नायडू प्रकटिंचडं जरिगिंदनी सभलोने उन्न आनाटि प्रतिपक्ष नेता नेटि मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी ई निर्णयानि स्वागतिस्तुन्नामनी असेंब्लीलो प्रकटिंचडं जरिगिंदनि गुर्तु चेशारु। चंद्रबाबु नायडू इच्चिन पिलुपु मेरकु आ प्रांत रैतुलु स्वच्छंदंगा राष्ट्र राजधानी कोसं 28,000 मंदि रैतुलु 34,323 ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చారన్నారు। అప్పుడు ఆ భూముల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 2 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం సమకూరిందని గుర్తు చేశారు। సంపాదన రాజధాని సంపాదించుకుంటది ఆ రాజధాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను ఆ రాజధాని మీద వచ్చిన నిధులతోనే డెవలప్ చేసే విధంగా అక్కడ ఉన్న రైతులందర్నీ వారందరికీ అర్థమయ్యేలాగా ఈ రాజధాని రావడం వల్ల వాళ్ళకి ఏం ఉపయోగాలు జరుగుతాయి వాళ్ళ యొక్క స్థలాల భూముల వాల్యూ ఎలా పెరుగుతది రాష్ట్రానికి ఎలా ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళందరి దగ్గర భూమిని సేకరించి రాజధాని సృష్టించడం జరిగింది। రాజధాని సృష్టించి అందులో రోడ్లు బిల్డింగ్లు చాలా కట్టడం జరిగింది। ఇంకా ఇంకొక టర్మ్ ఆయన ఉన్నంటే మన రాష్ట్రం మన దేశంలోనే మంచి రాజధాని అయ్యే అవకాశం ఉండేది అమరావతిని। అలాంటి పరిస్థితుల్లో మన అదృష్టం బాగోక మనకు ఒక ముఖ్యమంత్రి గారు వచ్చారు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు। వచ్చిన దగ్గర నుంచి రాజధానిలో ఏముంది ఏం చేయాలి మనం మొత్తం ఉద్యమం చేసి చివరకు న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు పాదయాత్ర చేసి కఠోరమైనటువంటి దీక్షతో ఈ రాజధాని కోసం పడుతున్నటువంటి వారికి సంఘీభావంగా ఈనాడు 175 నియోజకవర్గంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా సంఘీభావం తెలుపుతూ ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఆ ఒకే రాజధాని అమరావతి రాజధాని అనే నినాదంతో రాష్ట్రమంతా కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి భాగంలో రామచంద్రపురంలో కూడా తెలుగుదేశం పార్టీ వారికి మద్దతు పలుకుతూ సంఘీభావం తెలియజేస్తూ అమరావతి రాజధానిగా ఉండాలని సంఘీభావం తెలుపుతూ ఈ కార్యక్రమం చేశామని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను। కాబట్టి ఎక్కడ రాజ్యాంగంలో కూడా మూడు రాజధానులనే పదవి ఎక్కడ లేదు ఒకటే దేశం ఒకటే రాజధాని ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని ఒక్క రాజధాని అభివృద్ధి చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులను ఉద్ధరిస్తారంటే ప్రజలు నమ్ముతారా అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను। మూడు సంవత్సరాలకు పరిపాలన దగ్గర కావస్తుంది ఇక మీరు చేసేది ఏమిటి ఇప్పటికైనా చిత్తశుద్ధితో నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సుమారు 75% పూర్తి చేశారు ఆ 25% మీరు పూర్తి చేసి అమరావతిని రాజధానిగా ఉంచి ప్రజల మన్ననలు పొందుతారో లేతే ప్రజల చేత చీకొట్టబడతారో నిర్ణయం మీకే వదిలేస్తున్నామని తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రజానికారందరికీ కూడా తెలియజేస్తూ రేపు భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని అమరావతి భూములు ఇచ్చినటువంటి రైతులను దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా సంఘీభావం తెలియజేస్తూ అమరావతి రాజధానిగా ఉండాలని అందరం ఏకైక నినాదంతో ముందుకు పోవాలని రాజధాని సాధించుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం। జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై అమరావతి।